FAH మగ్ MUG మగ్ పిల్లలు ఇళ్ళలో బాత్రూమ్ లోను వాష్ రూమ్ లో మగ్ ఉంచుతారు కాదు ఎందుకు నీళ్ళని తోడుకోవడానికి దీని పేరు మగ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ MUG మగ్ తెలుగులో జగ్గు అని అంటారు అలాగే టాయిలెట్ పేపర్ TOILET PAPER టాయిలెట్ పేపర్ పిల్లలు టాయిలెట్ పేపర్ను వాష్రూమ్లో ఉంచుతారు ఇది తుడుచుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి TOILET PAPER మిర్రర్ MIRROR మిర్రర్ పిల్లలు మీ ఇళ్ళలో మిర్రర్ ఉంటుంది గమనించండి మిర్రర్ ఎదురుగా మీరు నిలబడితే మీరు కనపడతారు MIRROR మిర్రర్ స్పెల్లింగ్ MIRROR మిర్రర్ బాత్ బ్రష్ BATH BRUSH బాత్ బ్రష్ పిల్లలు మనం స్నానం చేస్తున్నప్పుడు వాష్రూమ్లో ఫ్లోర్ని కడగడానికి ఉపయోగించేటువంటి బ్రష్ను బాత్ బ్రష్ అని అంటారు బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు స్పెల్లింగ్ BATH BRUSH హెయిర్ బ్రష్ HAIR BRUSH హెయిర్ బ్రష్ పిల్లలు వెంట్రుకలను తుప్పుకోవడానికి ఉపయోగించేటువంటి బ్రష్ను హెయిర్ బ్రష్ అని అంటారు HAIR BRUSH హెయిర్ బ్రష్ పిల్లలు మీ ఇళ్ళలో ఉంటే గమనించండి టూత్ పేస్ట్ TOOTH PASTE టూత్ పేస్ట్ పిల్లలు మనం దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేది టూత్ పేస్ట్ అంటారు TOOTH PASTE టూత్ పేస్ట్ ఇది పళ్ళను శుభ్రం చేయడానికి షాంపూ SHAMPOO షాంపూ పిల్లలు షాంపూను మనం తలస్నానం చేసేటప్పుడు వెంట్రుకలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాము షాంపూ SHAMPOO షాంపూ ఇది సోప్ SOAP సోప్ పిల్లలు సోప్ని బట్టలు శుభ్రం చేయడానికి అలాగే మనం స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సోప్ను ఉపయోగిస్తాము SOAP సోప్ స్పెల్లింగ్ SOAP సోప్ టవల్ TOWEL టవల్ పిల్లలు టవల్ని మనం ముఖం తుడుచుకోవడానికి స్నానం చేసినప్పుడు బాడీని తుడుచుకోవడానికి ఉపయోగిస్తాము TOWEL టవల్ స్పెల్లింగ్ TOWEL టవల్ టిష్యూ పేపర్ TISSUEPAPER టిష్యూ పేపర్ పిల్లలు టిష్యూ పేపర్ని ఎందుకు ఉపయోగిస్తాము మనం భోజనం చేసిన తర్వాత కానీ లేదా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చేతికున్న తేమని తొడవడానికి ఉపయోగిస్తాము TI అలాగే బ్లైండ్స్ BLINDS బ్లైండ్స్ BLINDS బ్లైండ్స్ పిల్లలు దీని స్పెల్లింగ్ బ్లైండ్స్ BLINDS రాసారా పిల్లలు వెరీ గుడ్ రోజు ఇట్లా వస్తువుల పేర్లను వాటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి ఎగ్జాస్ట్ ఫ్యాన్ EXHA USTFAN ఎగ్జాస్ట్ ఫ్యాన్ పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి ఒక రూమ్లో ఉన్న వేడి గాలిని బయట పంపడానికి ఉపయోగిస్తారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ EXHUSTFAN ఫ్యాన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటారు హెయిర్ ఆయిల్ HAIROIL ఆయిల్ పిల్లలు వెంట్రుకలను కండిషన్ చేయడానికి దువ్వుకోవడానికి తలకి ఆయిల్ పెట్టుకుంటాం కాదు నెత్తి మీద దానిని హెయిర్ ఆయిల్ అని అంటారు ఇవి వెంట్రుకలను రక్షిస్తాయి HAIR స్పాంజ్ SPONGE స్పాంజ్ పిల్లలు మీరు ఇళ్ళల్లో ఎప్పుడన్నా స్పాంజ్ని చూసారా ఇవి నీటిని అబ్జర్వ్ చేస్తుంది అంటే నీళ్ళని పీల్చుకుంటుంది SPONGE స్పాంజ్ అని అంటారు స్పెల్లింగ్స్ రాశారా పిల్లలు SPONGE స్పాంజ్ అలాగే వాషింగ్ మెషిన్ పిల్లలు మీ ఇళ్ళల్లో అబ్జర్వ్ చేయండి బట్టలు వాష్ చేయడానికి
మనం వాషింగ్ మిషన్ ఉపయోగిస్తాము. దీని స్పెల్లింగ్ WASHINGMACHINE వాషింగ్ మిషన్. అలాగే వాషింగ్ పౌడర్, పిల్లలు బట్టలను వాషింగ్ మిషన్ వేసేటప్పుడు బట్టలను ఉతికేటప్పుడు శుభ్రం చేసేటప్పుడు పౌడర్ని ఉపయోగిస్తాము, అది వాషింగ్ పౌడర్ WASHINGPOWDER వాషింగ్ పౌడర్. బట్టలను ఉతకడానికి శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. కాటన్ స్వాబ్ COTTONSWABE కాటన్ స్వాబ్. పిల్లలు కాటన్ స్వాబ్ని ఎందుకు ఉపయోగిస్తాము, స్నానం చేసిన తర్వాత చెవుల్లో తేమ ఉన్నప్పుడు తేమని తుడిచివేయడానికి, చెవులో ఉన్న డస్ట్ను తీయడానికి ఉపయోగిస్తారు. హెయిర్ డ్రయర్ HAIR DRYER పిల్లలు హెయిర్ డ్రయర్ను స్నానం చేసిన తర్వాత వెంట్రుకలను ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు, దీని నుంచి వేడి గాలి వస్తుంది. హెయిర్ డ్రయర్ HAIR DRYER హెయిర్ డ్రయర్. అలాగే గ్యాస్ స్టవ్ GAS STOVE గ్యాస్ స్టవ్. పిల్లలు గ్యాస్ స్టవ్ని మీ ఇళ్ళల్లో గమనించండి, మనం వంటలు వండడానికి ఉపయోగిస్తాము. GAS STOVE గ్యాస్ స్టవ్. రాసారా పిల్లలు స్పెల్లింగ్స్? అలాగే గ్యాస్ లైటర్ GAS LIGHTER లైటర్, గ్యాస్ లైటర్. పిల్లలు ఈ గ్యాస్ లైటర్ను గ్యాస్ వెలిగించడానికి, గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఉపయోగిస్తారు, మీ ఇళ్ళల్లో ఉంటుంది గమనించండి. అలాగే చిమ్నీ CHIMNEY చిమ్నీ. పిల్లలు మీ మిద్దె మీద చిమ్నీ ఉంటుంది గమనించండి, దీని నుంచి పొగ అనేది బయటికి వెళ్తుంది, దీనిని పొగ గొట్టం అని కూడా అంటారు. స్పెల్లింగ్ CHI. అలాగే చోపింగ్ బోర్డ్ CHOPPING చోపింగ్ BOARD చోపింగ్ బోర్డ్. పిల్లలు మన వెజిటేబుల్ని కట్ చేసుకోవడానికి ఈ బోర్డు మీద ఉపయోగిస్తాము, దీనిని చోపింగ్ బోర్డ్ అని అంటాము. అలాగే స్పాటుల్ SPATULA స్పాటుల్. పిల్లలు ఇది పార లాంటిది, మనం వర్క్ చేస్తున్న మట్టి పని చేస్తున్నప్పుడు లేదా గడ్డిని తీయడానికి ఇది ఉపయోగిస్తారు, ట్రాక్టర్ లోడ్ చేయడానికి స్పాటుల్ SPATULA. అలాగే ప్లేట్ PLATE ప్లేట్. పిల్లలు మీ ఇళ్ళల్లో ప్లేట్లు ఉంటాయి గమనించండి, PLATE దీని స్పెల్లింగ్ PLATE ప్లేట్ అని అంటారు. రాశారా పిల్లల స్పెల్లింగ్స్ అన్నిటినీ? వెరీ గుడ్, అన్ని స్పెల్లింగ్స్ని నేర్చుకోవాలి. రోలింగ్ పిన్. పిల్లలు ఇది చపాతీలను రొట్టెలను తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు, దీని పేరు రోలింగ్ పిన్. ఇంగ్లీష్లో ROLLING రోలింగ్, PIN పిన్ రోలింగ్ పిన్, రోలింగ్ అంటే చేత్తో. అలాగే ప్రెషర్ కుక్కర్ PRESSURECOOKER ప్రెషర్ కుక్కర్. పిల్లలు ప్రెషర్ కుక్కర్ను మనం వంట వండడానికి, త్వరగా ఉడకడానికి ఉపయోగిస్తాము, దీనికి స్పెల్లింగ్ PRESSURE. కల్టర్ CUTLERY కట్లరీ CUTLERY కట్లరీ. పిల్లలు ఇది ఒక సెట్టు, చాకు ఉంటుంది అలాగే ఫోర్క్ ఉంటుంది. ఇవి ట్రే TRAY ట్రే. పిల్లలు ఈ ట్రేలో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాగే ధాన్యాలను పెట్టుకోవచ్చును, మీ ఇళ్ళల్లో ఉంటుంది గమనించండి, దీనికి స్పెల్లింగ్ TRAY ట్రే, దీనిని ట్రే అని అంటారు. జార్ JAR జార్. పిల్లలు ఈ జార్లో పప్పులు, షుగర్, ఇతర పళ్ళను ఉండడానికి పెడతాము, దీని పేరు నిల్వ ఉంచుకోవడానికి
ఈ జార్లో వేస్తారు జేఆర్ జార్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ జేఏఆర్ గ్లాస్ GLASS గ్లాస్ పిల్లలు గ్లాస్తో మనం ఏం చేస్తాము గ్లాస్తో నీళ్ళు తాగుతాము పాలు తాగుతాము జ్యూస్ తాగుతాము దీనికి స్పెల్లింగ్ GLASS గ్లాస్ మీ ఇళ్ళల్లో ఉంటుంది గ్లాసు గమనించండి అలాగే సింక్ SINK సింక్ పిల్లలు ఇళ్ళల్లోనూ స్కూల్లో ఆఫీసులో సింక్ ఉంటుంది ఇది మనం చేతులను ముఖాన్ని వాష్ చేసుకోవడానికి ఉపయోగించవచ్చును SINK సింక్ అని అంటారు స్పెల్లింగ్ సింక్ అలాగే డిష్ వాషర్ పిల్లలు దీని స్పెల్లింగ్ DISHWASHER డిష్ వాషర్ డిష్ వాషర్ అంటే మనం ఇంట్లో ఉన్నటువంటి వంట సామానులను శుభ్రం చేయడానికి ఇది క్లీన్ చేస్తుంది డిష్ వాషర్ అనేది బాసనలను శుభ్రపరుస్తుంది రిఫ్రిజిరేటర్ REFRIGERATOR రిఫ్రిజిరేటర్ పిల్లలు మీ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది గమనించండి ఫ్రిడ్జ్లో మనం ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తాము